ఆ మహానుభావుడికి ఇంకా ప్రారబ్ధ కర్మ ఇప్పుడు పూర్తవుతున్నది అని తెలుసుకున్నవాడై తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి తన సంపదల్ని పాలనా ధర్మాన్ని పుత్రుడికి అప్పగించి గృహం నుంచి బయటకు వచ్చేశాడు. తిన్నగా ఆ మహానుభావులు ఎదురు చూస్తారండి ధర్మం యొక్క బాధ్యతలు భుజం మార్చి మళ్ళీ వాళ్ళు పూర్ణంగా పరమాత్మ వెళ్ళిపోవడానికి. ఇంతవరకు కర్మలో ఒక భాగంగా కర్మార్పణం చేస్తూ భగవంతుని ధ్యానించాడు, ఇంకా కేవలం భగవంతుని కోసమే వెళ్ళాడండి. ఇది తెలియాలి, నిత్య జీవితంలో కొంత కుటుంబం కోసం చేస్తున్నా భగవంతుని బుద్ధితో ధర్మంగా చేయాలి. కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఇంకా కుటుంబాసక్తిని పూర్తిగా విడిచి భగవంతుని వైపు పూర్తిగా తెలియాలి, వెళ్ళాలి. అక్కడ ఆ స్థితికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. వెళ్ళి తిన్నగా ఒక భవ్యమైన తీర్థానికి వెళ్ళిపోయాడు. అది ఎక్కడ అంటే, ఎతో నాభిర్దృష్ట చక్రై చక్రనదీ నామ సరిత్ప్రవరా సర్వత పవిత్రీకరోతి. ఎక్కడ చక్రనది అనే పవిత్రమైన నది ప్రవహిస్తున్నదో అక్కడికి వెళ్ళాడు. ఆ చక్రనదిలో చుట్టలు చుట్టుకున్నట్లుగా సుడులు గుర్తులతో ఉన్న శిలలుంటాయి, సాలగ్రామ శిలలు. అలాంటి సాలగ్రామ శిలలతో కూడిన చక్రనది అంటే గండకీ నది. ఆ గండకీ నది ప్రవహించేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక్కడు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఏకలహ అది పులహాశ్రమము అని చెప్పబడుతున్న ఆశ్రమం అక్కడికి చేరుకుని వివిధ కుసుమ కిసలయ్య తులసి కాంబుభి కందమూల ఫలోపహారశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్త ఉపరత విషయాభిలాష ఉపభృతోపశమ పరాం నిర్వృతి మవాప. అక్కడ ఉంటూ ఆయన నిరంతరం నారాయణ్ణి అరణ్యంలో దొరికేటువంటి చిగుళ్ళు పత్రములు పుష్పాలు ఇవి తీసుకువచ్చి అభిషేకము అర్చన చేసుకుంటూ జపం చేసుకుంటూ ధ్యానం చేస్తూ మననం చేసుకుంటూ ఆనందంగా గొప్ప అనుభూతితో ఉన్నాడు. అంటే గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఎలాంటి ఆనందం అంటే విషయములు అనుభవిస్తే ఉంటే కలిగే ఆనందం కాదండి, అవి భ్రాంతి ఆనందాలు. ఉపరత విషయాభిలాష విషయములు విషయముల అభిలాష కూడా విడిచిపెట్టేసిన తర్వాత కేవల భగవద్రూపమైన ఆనంద అనుభూతిలోనే ఉండిపోయాడు మహానుభావుడు. ఎక్కడ? గండకీ నదీ తీరంలో. ఇత్తం భగవత్ సపర్యాం అలా చేస్తున్నవాడు క్రమక్రమంగా ఎంత విషయం ఏంటంటే నిరంతరం ఆనందిస్తూ లోతులో పరమాత్మని తాదాత్మ్యం చెందడం వల్ల క్రమంగా మహానుభావుడు ఈశ్వర పూజ కూడా విస్మరించేయడం దశకు వెళ్ళిపోయాడు ఇక్కడ. అది చేయాలి, పూజను వదిలేయడం కాదు, పూజను మర్చిపోయే దశకు వెళ్ళాలి. అవునండి, నేను సినిమా చూస్తే పూజ మర్చిపోయానండి, అది కాదు. ఇక్కడ కేవలం భగవద్ అనుభూతిలోకి వచ్చేసాక ఆ స్థితి. ఎందుకంటే ఒకరింటికి వెళ్ళడం వరకు కారు, ఇంట్లోకి వెళ్ళే కారు అక్కర్లేదు కదా. ఆ స్థితిని అనుభవిస్తున్నాడు ఇక్కడ. ఇత్తం ధృత భగవద్వ్రత ఐనీయాజిన వాససానుసవనాభిషేకార్ద్ర కపిష కుటిల జటాకలాపేన చ విరోచమాన సూర్యచ్చా భగవంతం హిరణ్మయం పురుషము జిహానే సూర్యమండలిభ్యుపతిష్ఠన్ నేత దుహోవాచ. మహానుభావుడు ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే తన హృదయంలో పరమాత్మను చూస్తున్నాడు, బాహ్యస్పృహ రాగానే కర్తవ్యమును భగవద్ ఆరాధన చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. బాహ్యస్పృహ మర్చిపోయి సమాధులు ఉన్నప్పుడు వేరు. అందుకే దత్తాత్రేయ స్వారు చెయ్యి వెయ్యగానే కార్తవీర్యార్జుడు సమాధులకు వెళ్ళిపోయాడు, కొంతకాలం ఉండిపోయాడు, మళ్ళీ సమాధిస్తుని బయటకు వచ్చి ఎంత ఆనందంగా ఉందండి, అన్నీ మర్చిపోయానండి, ఏమీ పట్టలేదు, రాజ్యం పట్టలేదు, ఏమీ పట్టలేదు, ఆనందానుభూతిలో ఉన్నాను. అవునా, ఇప్పుడు బయటకు వచ్చావు కదా, తిన్నగా వెళ్ళి రాజ్యపాలన చేయి చెప్పాడు. అలా ఈ మహానుభావుడికి బాహ్యస్మృతి రాగానే వెంటనే భగవద్ ఆరాధన చేస్తున్నాడు. అలా చేస్తున్నవాడి ప్రాతకాలంలో సూర్యమండలానికి ఎదురుగా నిలబడి సూర్యమంత్రంతో ధ్యానం చేస్తున్నాడు. ఇది ఉపాసనలో ఒకటి, అంతరాదిత్య ఉపాసన అంటారు. ఇక్కడ తాను ఆరాధించే పరమాత్మని సూర్యమండలంలో ధ్యానించి ఆరాధన చేయాలి. అదే సంధ్యావందనం చేసిన ముక్కుబడిగా లేచి నీళ్ళు ఇచ్చేసి వచ్చేస్తాం, దాన్ని బట్టి సంధ్యావందనం చేయకపోతే తప్పుట అని చేయడమే జరుగుతుంది. కానీ సంధ్యావందనం చేస్తే అనుభూతి పొందడం ఉన్నదే, అది శ్రద్ధగా చేస్తే గాయత్రి మాత కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందండి. ఆ సంధ్యల యందు ఎవరైనా సరే ఆదిత్య మండలంలో పరమాత్మని ధ్యానించి ఆరాధిస్తే అదే సంధ్య, అదే గాయత్రి. ఎవరికైనా ఎవడో ఉపనయన సంస్కారం పొందినవాడు వాడు చేసేదే నేను చేస్తాను పంతం పట్టడం కాదు. హిందూ మతంలో ఎవడైనా వాళ్ళ ఇష్టదైవాన్ని సంధ్యాకాలంలో సూర్యమండలంలో ధ్యానిస్తే అది ఉపాసన చేసుకుంటాడు. అయితే ఈయన స్థితి ఎంత గడిపోయింది తెలుసా? ఆ సూర్యభగవాన్ని ధ్యానిస్తూ సూర్యుల్లో పరమాత్మని ధ్యానిస్తూ అంతరంగంలో క్రమంగా ఆయన తాదాత్మ్యం చెందిపోయాడండి. ఆ స్థితి సామాన్యం కాదు. ఆ స్థితిలో సూర్యుడిని ఉద్దేశిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం, ఇక్కడ ఒకటే ఒక్క శ్లోకం, గాయత్రీ మంత్ర స్వరూపమైన శ్లోకం ఇది, అత్యంత మహిమ.
సాధారణంగా గాయత్రి త్రిపదా గాయత్రి, కానీ నాలుగు పాదాల గాయత్రి వేదంలో ఉంది. ఉంది కదా అని అందరూ ఎవరూ చేయడానికి లేదు. ఉపనయన సంస్కారం కలిగిన వాళ్ళు కూడా నాలుగు పాదాల గాయత్రి చేయడానికి లేదు. త్రిపదా గాయత్రి ఉపదేశం అయింది కానీ అదే చేయాలి. కానీ నాలుగు పాదాల గాయత్రి మంత్రము ఈ శ్లోకంలో పెట్టున్నది. ఇది ఎవరైనా చదువుకోవచ్చు, అది రహస్యం. ఇక్కడ దీన్ని బట్టి మన ఋషులు ఏవి దాచిపెట్టలేదండి, కావలసిన వాళ్ళకి పంచిపెట్టారు. నీకే శ్రద్ధ లేక అందుకోవు, వింటే పుణ్యం వచ్చేస్తోందనే ఆపతో వింటామే కానీ విన్నది పాటించాలనే శ్రద్ధ కొద్దిమందికి ఉంటుంది తెలుసుకుంటుంది. ఎంత గొప్ప